నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను, మీరేమో నన్ను మరిచిపోతున్నారు. బహుశా మీరు నన్ను గుర్తు పెట్టుకునేంత స్థాయిలో నా సేవలు మీకు అందలేదేమో. నా లోపాలను దయచేసి తెలియజేయండి. నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. నన్ను మీ స్మృతిలో ఉంచుకోవడానికి అప్పుడది కారణం కాగలదు. మనం పుట్టినందుకు ఈ ప్రపంచంలో జీవించాలి. మనం ఎందుకు ఏడవాలి? దీనిని ఇక్కడే అంతం చేద్దాం. శాశ్వతంగా మన స్వగృహానికి వెళ్ళిపోదాం. ఈ ప్రపంచంలోని కష్టాల నుండి విముక్తి పొందుదాం. ఇది అందరికీ వర్తిస్తుంది. దైవాన్ని వెతుక్కుంటూ మహాత్మా బుద్ధుడు తన రాజ్యాన్నే విడిచిపెట్టేశాడు. మీ విధులను నిర్వహిస్తూనే మీరు దైవాన్ని చేరుకోగలరని హామీ ఇస్తున్నాను. మరలాంటప్పుడు ఇందులో కష్టం ఏముంది? నేను చెప్పిందంతా మంచిదే అయినప్పుడు అందరికీ ఇదెంత పవిత్రమైన అవకాశమో చూశారా? దయచేసి నాకు వ్రాస్తూ ఉండండి. మోక్షానికి కావలసిన చర్యలను మీరు మొదలుపెట్టారు.